హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. అలానే లాంగ్ వీడియోస్ చేస్తున్నానండి, రీచ్ అంతగా ఉండట్లేదు. మీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే పెసరపప్పు నిమ్మకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ పెసరపప్పు నిమ్మకాయ కర్రీ కోసం ముందుగా పెసరపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ నానపెట్టుకుంటున్నాను. అంటే ఉల్లిపాయ మగ్గేలోపు అది నానితే త్వరగా ఉడుకుతుంది కదా అనేసి. అండ్ ఒక పక్కన ఆనియన్స్ చిల్లీస్ ఆయిల్లో వేసేసానండి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అండ్ ఒక పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా రైస్ ముందు పెట్టేసుకుంటాను. రైస్ అయిపోతే ఆ స్టవ్ ఖాళీ అయిపోతుంది కదా, అప్పుడు ఆల్టర్నేట్గా టిఫిన్ టీ ఇవన్నీ పెట్టేయచ్చు వెంటనే అనేసి ఫస్ట్ రైస్ కుక్ చేసేస్తున్నాను. ఇదిగోండి పెసరపప్పును కూడా వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను. నేను కొత్తిమీర కూడా ఫస్ట్ కొంచెం వేసాను, మిగిలింది తర్వాత వేద్దామని పక్కన పెట్టానండి. పైన నీట్గా గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడైతే మాకు టీ పెడుతున్నానండి. మేమిద్దరము, నేను మా వారు ఇద్దరం టీ తాగుతాము కాబట్టి మా ఇద్దరికి టీ పెట్టేస్తున్నాను. అన్నం వార్చిన వెంటనే టీ పెట్టేస్తే అది మరిగిపోతుంది కదా అనేసి టీ పెట్టేస్తున్నాను అన్నమాట. అన్నం వార్పుకి పెట్టేశాను. ఈలోపు పెసరపప్పు కూడా మగ్గిందేమో చూసుకున్నానండి. ఫస్ట్ టైం ఒకసారి పెసరపప్పు నిమ్మకాయ చేశాను, అప్పుడు మా వారు చెప్పారు ఇంకా పెసరపప్పు మగ్గితే బాగుంటుంది అని అన్నారు. అందుకోసమని అప్పుడు చేసినట్టే ఉంది అని అనుకుని ఇంకొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసేసి మగ్గ పెట్టేస్తున్నాను అన్నమాట. ఈలోపు నేను నిమ్మకాయ కూడా పిండి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ వేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఈ కలర్ చూస్తుంటే ఎంత కన్నులకి ఇంపుగా ఉంది అని అంటే అంత బాగుందండి. అండ్ మేము టిఫిన్ కోసం ఇప్పుడు దోశలు వేస్తున్నానండి. దోశ కాదు, మినపట్టు వేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం దోశల పిండి ఉంది, అది వేసుకొని తినేద్దామనేసి మా వారికి మాత్రం మినపట్టు వేస్తున్నాను. మా వారికి మూకిట్లో మినపట్టు వేస్తే ఇష్టం, కానీ ఇప్పుడు ఆ మూకిట్లో మినపట్టు వేసి దాన్ని తిప్పడానికి కష్టపడ్డం ఎందుకని సింపుల్గా పెనం మీద వేసేస్తున్నాను. నిజంగా అంటే మూకిట్లు వేస్తే బాగా ఉబ్బినట్టు బాగా వస్తుంది. ఈ పెనం మీద వేస్తే ఏంటంటే మినపట్టు బాగా అణిగిపోయినట్టు అనిపిస్తుందండి, అందుకని చెప్పేసి. అండ్ మూకిట్లో మినపట్టు తిప్పడం రావట్లేదు నాకు, అందుకనేసి పెనం మీద వేస్తున్నాను. ఒకసారి బాగా ట్రై చేయాలి దాన్ని. ట్రై చేసి నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేస్తాను. ఏంటో తెలియదు కానీ మూకిట్లో మినపట్టు అడ్డుకుపోతుంది, దానివల్ల తిప్పడానికి కొంచెం కష్టమైపోతుంది అన్నమాట. ఇప్పుడు కూడా చూడండి, మినపట్టు తిప్పుతుంటుంటే మొత్తం అంతా చల్లాచెదురైపోయింది. అండ్ అలానే పెసరపప్పు నిమ్మకాయలోకి క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఈ క్యారెట్ అంటే పీసెస్ కోసుకుంటే అంత కూర కలిసి రాదు కదా అని చెప్పేసి రెండే ఉన్నాయి క్యారెట్లు, అందుకని తురిమేశాను. అండ్ ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని దాంట్లోకి జీలకర్ర, సాయమినప్పప్పు, పచ్చెనగపప్పు, మిరపకాయలు వేసి వేపుకుంటున్నాను. నేను బాలింత పత్యం చేసినప్పుడు ఈ క్యారెట్ ఫ్రైని ఎంత తిన్నాను అని అంటే ఎవరికైనా విరక్తి వచ్చేస్తుంది తిని తిని. నాకు మాత్రం ఈ కర్రీ ఫేవరెట్ అయిపోయింది. నాకు క్యారెట్ ఫ్రై బాలింత పచ్చెనలో తిన్నప్పుడు ఎంత ఫేవరెట్ అయిపోయింది అని అంటే నాకు నిన్న కర్రీ వేసుకొని తింటుంటే మా పాప పుట్టినప్పుడు రోజులన్నీ గుర్తొచ్చినాయి నాకు. నేను ఇప్పుడు అలా పత్యం చేశాను కదా, క్యారెట్ రైస్ క్యారెట్ తోనే మొత్తం రైస్ అంతా తినేదాన్ని కదా అని అన్నీ గుర్తొచ్చినాయి. అండ్ కొంచెము సాల్ట్ వేసుకొని వేపుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసానండి. కరివేపాకు వేద్దాం అనుకున్నాను కానీ ఏదో పనిలో పడి మర్చిపోయాను, అందుకని క్యారెట్ కూడా లైట్గా మాడిందన్నమాట. అండ్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు పెసరపప్పు నిమ్మకాయలోకి నిమ్మకాయ కలిపేస్తున్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగా వచ్చింది ఈసారి. అండ్ ఆ కలర్కి కూడా చాలా హ్యాపీగా ఉంది, కలర్ చాలా బాగుంది, పప్పు చూడడానికి చాలా గుడ్ లుకింగ్గా ఉంది అని అనిపించింది. అండ్ టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేశానండి. అండ్ మీకు పెసరపప్పు నిమ్మకాయ మీరు చేసుకుంటారా లేదా అనేది కమెంట్ చేయండి.
ఇప్పుడు మా వారికి కర్రీ ప్యాక్ చేస్తున్నాను. నేను మా వారికి మ్యాక్సిమం పచ్చిమిర్చి అవన్నీ లేకుండానే వేస్తాను, ఎందుకంటే ఆఫీస్లో వాళ్ళు తినే చిన్న చిన్న బాక్సుల్లో తింటారు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ పడితే అవి ఏరుకోవడానికి టైం పట్టేస్తుంది. లంచ్ ఫాస్ట్గా చేసేస్తే ఒక 5 మినిట్స్ కొంచెం రిలాక్స్ అవుతారు కదా అనేసి మ్యాక్సిమం ఏం పెట్టినా సరే ఆయనకి ఏది కూడా బయట పెట్టేది మిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ వేయకుండానే చూస్తాను. 1-2 పడితే పర్వాలేదు, ఎక్కువ పడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే రైస్ కూడా ప్యాక్ చేసేసానండి. నెక్స్ట్ నాకు రైస్ ప్యాక్ చేసేసి మొత్తం ఆయన వెళ్ళిపోయిన తర్వాత లంచ్ అంతా ప్యాక్ చేసేసి బాక్స్ అంతా పెట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంత పని చేశానో, ఈ వీడియో రికార్డింగ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది నేను ఎంత పని చేశానా అని. అండ్ మా వారికి టీ కూడా ఇచ్చేస్తున్నాను, ఆయనకి టీ ఇస్తూనే నేను కూడా టీ తాగేశాను. అండ్ వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేశానండి, ఎన్ని గిన్నెలు వచ్చినాయో గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను గిన్నెలు తోమిన తర్వాత చేసిన పని గ్యాస్ మొత్తం తుడిచి అదంతా ఫ్లోర్ కడిగానండి. ఎంతసేపు కడిగాను అంటే జిట్టు పట్టేసినట్టు అయిపోయింది. ఎందుకనంటే మాకు అక్కడ విండో లేదు, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ నుంచి అది వెళ్ళట్లేదు. దాని మూలాన ఎంత జిడ్డు పట్టినట్టు అయిపోయింది, అదంతా నీట్గా స్క్రబ్తో తుడుస్తూ తోమాను. ఇక్కడ ఏంటంటే వైఫై కనెక్షన్ పెట్టారు, దాని మూలాన దాన్ని కదపడానికి అవ్వట్లేదు. అండ్ అక్కడేమో స్విచ్ బోర్డులు ఉన్నాయి, వాటిల్లోకి వాటర్ వెళ్ళిపోతాయేమో అని భయం, దాంతో జాగ్రత్తగా చేసానండి. అదంతా కడగడానికి క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. చెయ్యంతా ఎంత నొప్పి వచ్చేసిందో, అప్పుడు అనుకున్నాను ఇదంతా ఇప్పుడు ఎందుకు క్లీన్ చేశాను అనేసి. కానీ అలా క్లీన్ చేయకపోతే మొత్తం అదంతా పాడైపోద్ది, అది పాడైపోయిన తర్వాత అప్పుడు క్లీన్ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడే క్లీన్ చేసేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. అండ్ నా గ్యాస్ చూస్తే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి, నేను ఈ గ్యాస్ స్టవ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, లోపల రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ ఇవ్వలేదు. తర్వాత అది రిటర్న్ పెట్టే టైం అయిపోద్ది కదండి, ఆ తర్వాత వీటిల్లో రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ ఇవ్వలేదు ఏంటి అని గుర్తొచ్చింది. ఇంకా మనం ఏం చేయలేం కదా, రిటర్న్ పెట్టే ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా వదిలేశాను. ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. నేను హాట్ వాటర్ కాస్తాను కదా బిందెతో, అవి కూడా ఒక గిన్నెలోకి పోసేసుకొని బిందెలు కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే దోశల పిండికి ఇడ్లీ పిండికి మినప్పప్పు నానేస్తున్నానండి. దోశల పిండికి కొంచెం తక్కువే నానేసాను, ఎందుకంటే బియ్యము సరిపోలేదన్నమాట, తక్కువే ఉన్నాయి, చూసుకోలేదు నేను, చూసుకుని ఉంటే తెచ్చుకునేదాన్ని చూసుకోలేదు. దాని మూలాన్ని ఏంటి అంటే బియ్యం ఎంత ఉన్నాయో చూసుకొని ఆ కొలతను బట్టి పప్పు వేశాను. ఇవి మూడు ముందు నానపెట్టేశానండి. ఇవి రేషన్ బియ్యం కాబట్టి బియ్యంలో ఫస్ట్ వాటర్ వేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసి తర్వాత నీట్గా క్లీన్ చేశాను. నీట్గా క్లీన్ చేసేసి ఏ తుక్కు ఏమీ లేకుండా చూసుకున్నాను. అదంతా కూడా రేషన్ బియ్యం నుంచి ఎక్కువ తేట కింద వస్తుంది కదా, అదంతా పోయింది. నేను ఎప్పుడు దోశలు వేసినా సరే దాంట్లో కన్ఫామ్గా వేసేది అటుకులు, వేపుడు పచ్చిశనగపప్పు, మెంతులు. ఒక్కొక్కసారి కొంతమంది అయితే సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు, అప్పుడు ఇంకా బాగుంటాయి దోశలు. నేను సగ్గుబియ్యం వేయను, మామూలుగానే ఇవే నాకు చాలా క్రిస్పీగా అనిపిస్తాయి కాబట్టి సగ్గుబియ్యం వేయనండి. ఇవంతా ఒకసారి వాష్ చేసేసుకొని ఇప్పుడు ఏం తీసుకున్నానంటే గిన్నెలోకి ఓన్లీ అటుకులు, పచ్చిశనగపప్పే తీసుకున్నాను, ఎందుకంటే ఇవి రెండు ఒకసారి కడుగుదాము అని. కడిగేసి తర్వాత దాంట్లోకి ఏం చేస్తాను అని అంటే కడిగి తీసుకున్న తర్వాత మెంతులు యాడ్ చేస్తాను. ఇవి మాత్రం మంచినీళ్ళు ఉంటాయి కదండి, మంచినీళ్ళతోనే యాడ్ చేస్తాను, ఎందుకంటే అటుకులు ఆ వాటర్ని పీల్చేసుకొని మెత్తగా అయిపోతాయి, అందుకనేసి మళ్ళీ కడగడానికి అవ్వదు కాబట్టి ముందే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మంచినీళ్ళు వేసుకొని. నాకు ఈ దోశల పిండి రుబ్బిన తర్వాత ఆల్రెడీ మార్నింగే చేయి నొప్పి ఉందేమో, ఈ దోశల పిండి రుబ్బేటప్పటికి పిండి చేసేటప్పటికి చేయి నొప్పి ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట. నాకు బాలినప్పుడు పట్టిందండి చేయి నొప్పి, అసలు ఇప్పటికీ కూడా తగ్గలేదు, ఆన్ అండ్ ఆఫ్లో వస్తూ ఉంది. స్టార్టింగ్లో వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, వెళ్ళాలి హాస్పిటల్కి. ఇదిగోండి దోశల పిండి రుబ్బేసుకున్నాను, దాంతోపాటు కొంచెం గార్ల పిండి తీసి పెట్టానండి గార్ల వేద్దామని. అసలు నేను గార్ల పిండి తీసేటప్పుడు బాబాయ్ చాలా ఎక్కువ తీసేసాను, మిగిలిపోతాయేమో గార్లు అనుకున్నాను,
కానీ ఏంటంటే అసలు సరిపోలేదు. ఒక వాయే వచ్చినాయి, కరెక్ట్గా 7 8 గారెలు వచ్చినాయి. అంతేనంటే చిన్ని చిన్ని గారెలు, పెద్ద హోటల్లో వేసే అంత పెద్ద గారెలు కాదు, చిన్ని చిన్ని గారెలు ఒక 7 8 వచ్చినాయి అన్నమాట. మళ్ళీ మినప్పప్పు తీసుకొని మళ్ళీ నాకు ఇడ్లీ పిండి ఆల్రెడీ పాత తురుబ్బింది ఉంటే అది తీసుకొని మళ్ళీ మినపొట్టేసాను. ఎంత ప్రాసెస్ అయిపోయిందో నాకు ఈ దోశల పిండి ఇడ్లీ పిండి రుబ్బడం అంటే ఎంత ఓపిక ఉండాలిరా బాబు అనిపిస్తుంది. అసలు ఎలా రుబ్బుకుంటారు వీళ్ళందరూ అని అనిపిస్తుంది. అయ్యి బాబు చాలా కష్టం అండి. నేను ఒక పక్క ఇడ్లీని కూడా కడిగేసి పిండి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఒట్టి మినప్పప్పే తీస్తున్నానండి, మినప్పది రుబ్బు. ఎందుకంటే మా పాపకి ఆవిరి కూడు వేసి పెడదామని. మీ ఊర్లో కూడా ఈ మినప్పప్పుది తీసే ఈ పిండిని రుబ్బనే అంటారా అండి? మా ఊర్లో అయితే రుబ్బనే అంటాం మేము. నాకు తెలిసినంత వరకు రుబ్బనే అంటారు. మా అమ్మగారు రుబ్బనే పిలిచేవారు కాబట్టి రుబ్బనే అలవాటు నాకు. అండ్ ఇప్పుడు ఇడ్లీ పిండికి కోసం, ఇడ్లీ పిండి కోసం తీసేసాను. ఇప్పుడు దోశల పిండికి బియ్యము మినప్పప్పు కలిపి వేసేస్తున్నాను. ఈ దోశల పిండిని మాత్రం చాలా దగ్గరుండి వేయాల్సి వస్తుందండి. ఎందుకనంటే ఆ బియ్యం చిన్న చిన్న గింజల రాయి కింద ఉండిపోయి అస్సలు నలగదు. ఇంకా తర్వాత వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. అండ్ నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను వెజిటబుల్స్, అవి సర్దుకున్నాను. అండ్ ఫైనల్గా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని గ్యాస్ కట్ అంతా నీట్గా పెట్టుకున్నాను. రేపటి కర్రీ కోసం పచ్చనగపప్పు నానబెట్టుకున్నాను.